హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. రోజు కొంచెం పెద్ద వీడియోలు అవుతాయి. లక్ష్మీనిధి కొన్ని కొన్ని రోజులు పెట్టట్లేదు, ఇవాళ మళ్ళీ పెట్టాను చూడండి. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ప్రధాన ద్వారం తెరిచి మిగతా తలుపులన్నీ వేసి లైట్లు వేయాలి. లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచి వెళ్ళాలని నియమం ఏం లేదు. గుమ్మం వద్ద అటు ఇటు చెప్పులు ఉంటే లక్ష్మీదేవి వెనక్కి మరలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఇవన్నీ మనం కూడా పాటిద్దాం. మన వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. ఇవాళ ఏంటంటే మా కిట్టీ పార్టీ అయింది మన మా ఇంట్లోనే. ఆ కిట్టీ పార్టీ చూస్తూను మీరందరూ కూడా మౌనంగా ఉండడం వల్ల వచ్చే శక్తిని తెలుసుకోండి. దాని గురించి మంచి చిన్న కథ చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. మనందరం ఎంత మౌనంగా ఉంటే ఆ మనకు అంత శక్తి వస్తుందట. ఆ కథ వింటే మనకంత అర్థమైపోతుంది. ఓకేనా, పదండి కథలోకి వెళ్దాం. వెల్కమ్ అండి. అనగానగా ఒక ఊర్లోనికి భార్యాభర్త ఉండేవారు, ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు అన్నమాట. తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది, అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎక్కువ మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఓ రోజున ఏం చేశాడు, తన మిత్రుడు తన వద్దకు వచ్చాడు. అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు. ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊర్లోనే ఒక సాధువు వచ్చాడు. ఆయనకి కలువు వెళ్ళి నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడేమో అని చెప్తాడు ఆ ఫ్రెండ్. చెప్పేసల్లాను అది విన్న ఆ వ్యక్తి మర్నాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారికి నమస్కరించి, గురుదేవా, ఈమె నా భార్య, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటుంది. నేను చాలా నచ్చజెప్పి చాలా ప్రయత్నాలు చేశాను, కానీ తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెప్తామని చెప్తూనే ఉన్నాను. కానీ నా మాట అస్సలు వినటం లేదు. దానివల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు సాధువు, నేను ముందుగా మీకు ఒక కథ చెప్తాను, అది విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ముందు కథ జాగ్రత్తగా వినండి అని చెప్తారు సాధువు. ఏంటంటే ఆ కథ, కథ చెప్పడం ప్రారంభించ పూర్వం మా గురువుగారి ఆశ్రమంలోనే ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా మాట్లాడుతూ ఉండేవాడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉండేవాడు. అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళిన ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి మిగతా శిష్యులందరికీ చెప్తూ ఉండేవాడు. ఎదుటివారి ముందేమో నేనే గొప్పని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవారు. ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతను ఎప్పుడూ ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను, నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని, కానీ అన్నింటినీ విడిచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానం కలగాలి, ఈ ఆశ్రమాన్ని అనే తెలుసుకుందుకు ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువుగారు అందరి శిష్యుల్ని పిలిచి, మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి, దానివల్ల మీ ఏకాగ్రత సంకల్పశక్తి పెరుగుతుంది, మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే, అంటే మధ్యలో ఆగిపోతే, మీరు మళ్ళీ పాత దినచర్యలు పాటించాలి అని అంటారు. ఇక అందరి శిష్యులు వారి వారి శక్తిని అనుసరించి వివిధ రకాలైన సంకల్పాలు తీసుకున్నారు. గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ అతిగా మాట్లాడే శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకొని, నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను, అది మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అంటూ గురువుగారిని అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఒక నవ్వు నవ్వి, నాయన, నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు, అది నీ వల్ల సాధ్యం కాదు, నువ్వు దాన్ని పూర్తి చేయలేవు. అందుకే నువ్వే ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా నీ సంకల్పాన్ని ఎంచుకో అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు గురుదేవా, మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా నేను దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను, మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, సరే, అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఇదే నీ సంకల్పం అని చెప్పారు. అప్పుడు శిష్యుడు, గురుదేవా, ఇది కూడా ఒక సంకల్పమేనా? ఇది చాలా సులభం, ఒక నెలే కదా మౌనంగా ఉండేది, ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా,
నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది. అతనికి ఒకరోజు ఎలాగోలా మౌనంగా ఉండి గడిపాడు. కానీ రెండో రోజు మౌనంగా ఉండడంతో అతని స్వేచ్ఛకి ఏదో అడ్డంగా అనిపించింది. మూడో రోజు అతని మనసు బరువైపోయింది. ఇక నాలుగో రోజు నుండి అతని మనసులోని ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆశ్రమంలోని అందరి శిష్యులను ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. తాను కూడా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్యం పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరువెక్కిపోయింది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవటం లేదు. అతను కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు. ఇంకా అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు. ఇలాగా, గురుదేవ, నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. నాకు మానసిక ప్రశాంతత లేదు. ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అసలు ఊపిరి ఆడట్లేదు. నాకు ప్రశాంతత లేదు. మానసికంగా అసలు స్థిరంగా ఉండలేకపోతున్నాను. కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సంకల్పాన్ని వదిలివేయాలా అంటూ రాసి చూపించారు. అది చదివిన గురువుగారు, నాయన, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగానూ శారీరకంగా ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది. నీ తోటిష్యులు, చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వదినచర్యను సాగిపోతున్నారు. నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పార్థదినచర్యలోకి రావచ్చు అని. కానీ నువ్వు ఈరోజు ఈ సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టం అని చెప్తాడు గురుదేవు. గురువు చెప్పిన మాటల్ని ఆ శిష్యుడిని మనసులు బాగా హత్తుకున్నాయి. ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇలా 15 రోజులు గడిచాయి. ఆశ్రమంలో అందరి శిష్యుల సంకల్పాలు విరిగిపోయాయి. అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు. కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఆశ్రమంలో అందరూ ఆశ్చర్యపోతూ అంతగా మాట్లాడే శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. 15 రోజులు గడిచేసరికి గడిచిన తర్వాత ఆ శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి రాసి చూపించాడు. గురుదేవా, నేను బయట మౌనంగా ఉన్నాను. కానీ నా లోపల చాలా శబ్దాలు, అరుపులు వినబడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనసు రకరకాల ప్రశ్నలు వేస్తుంది, నన్ను అడుగుతోంది. నేను బయట ఎంత మౌనంగా ఉంటుందో లోపల కూడా అంతగా అరుస్తున్నాను. గురుదేవా, ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడే ఉంటుందంటారా అని అడుగుతాడు. అప్పుడు గురువు, అవును, నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు. కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయట మౌనంగానూ ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూ ఉంటావు. నువ్వు మా మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. ఉదయం తొందరగానే లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. సంకల్పం కోసం గురుగారు ఇచ్చిన 4 రోజుల సమయం ముగిసిపోయింది. కానీ అడవుల్లోకి వెళ్ళిన శిష్యులు మాత్రం తిరిగి ఇంకా రాలేదు. ఆశ్రమంలో శిష్యులందరూ అతన్ని అడవిలోకి వెళ్ళాడు కదా, క్రూర జంతువులు ఏమైనా చంపేశాయేమో అని అనుకుంటున్నారు. అందరూ అతన్ని చాలా వెతికారు. కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. కానీ అందరూ నిర్ధారణ చేసుకున్నారు, అతన్ని అడవిలో క్రూర జంతువు ఏదో చంపేసి తీసి ఉంటుంది అని. కానీ గురువుగారికి అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, అతగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగిందో, నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా, అసలు ఏం జరిగింది అని అడుగుతున్నారు. అప్పుడు గురువు, అయి ఉండొచ్చు, లేదా అతని తిరిగి రాకపోవడానికి వేరే కారణమైనా అయి ఉండవచ్చు. అతను దేనికోసమైతే అడవుల్లోకి వెళ్ళాడో అక్కడ అతనికి దొరికి ఉండకపోవచ్చు అని అంటాడు. అప్పుడు శిష్యుడు, గురుదేవా, ఎక్కువగా మాట్లాడడం ఇంత ప్రమాదమా? అప్పుడు ఆ గురువు, నాయన, మానవునికి అనేక దుకాణాల్లోని ఒక్క దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడమే. మౌనవుడు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు.
మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి మనలో. మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు, ఏదో ఒకటి ఎదుటివారి గురించి చెప్పేయాలని అనుకుంటూ ఉంటారు. తన మనసులోని ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకుండానే వారికి చెప్పాలనుకుంటారు. తాను చెబుతున్నదే సరి అయినదని వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడాను ఆలోచిస్తుంటే ఇంకా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవరికి లాభం? ఎవరికీ లాభం ఉండదు. అందుకే వారి విలువైన సమయాన్ని, వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కోల్పోతారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు గురువుగారు, నాయన, పూర్తి అవగాహనతో మన ఆలోచనలు చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలని చెప్తారు. ఆశ్రమాన్ని విడిచి 3 నెలలు గడిచిపోయాయి. అతని గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు. అందరూ కూడా అతను ఇంకా తిరిగి వస్తాడనే విషయం కూడా మర్చిపోయారు. కానీ ఒక రోజున గురువుగారి ఆశీస్సులతోటి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అతను చూసి అందరూ ఆశ్చర్యపోయాడు. అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతడు కర్నూలులోని పూర్తిగా శాంతి లభిస్తుంది. ఆ ఆశ్రమంలోకి రాగానే అందరి శిష్యులు అతన్ని చుట్టుముట్టారు. అందరూ అతనితో మాట్లాడుతూనే ఉన్నారు. అతను కూడా వాళ్ళతో మాట్లాడుతాడు. కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడలేదు. అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగాను ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టు. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువు దగ్గరికి వెళ్ళారు. గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు మౌనంగా ఉన్నానా? నా సంకల్పం నడుస్తుందా అంటూ అడుగుతారు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుడిని కన్నులను బాగా గమనించిన ఆయన, నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు, ఏమీ మాట్లాడలేదు, మీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటారు. అప్పుడు శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటికి మాట్లాడలేదు, కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు, అరుపులు వినిపించేవి. నా మనసులో చాలా రకాల ప్రశ్నలు వస్తూ ఉండేవి. నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను. అక్కడ మానవ మాత్రులు ఎవ్వరూ లేరు. నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను. ఎంత ఏకాంతానికి వెళ్ళానో నా లోపల నా శబ్దాలు మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో. నేను నా కుటుంబీకులతోటి, నా స్నేహితులతోటి మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది. చాలా రోజుల వరకును పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నా మనసులోంచి పాత విషయాలు తొలగిపోయాయి. ఇక లోపల నుండి నేను మౌనంగా ఉన్నాను. ఆ అడవిలో కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవరూ లేరు. మెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు నాలోని ఏ ఆలోచన లేదు. ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు. ఆ రోజు నాకు పూర్తిగా 4 వైపుల నుంచి శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఆ శబ్దాలు ముందుకు వచ్చేవి కానీ నేను వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దం, పక్షుల కిలకిలలాడే శబ్దం, పారే నీటి శబ్దం. ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుండి నాకు శాంతి కనిపించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉన్న శిష్యులతో మాట్లాడాను, మీతో మాట్లాడుతున్నాను, నేను అన్నీ చూస్తున్నాను, నడుస్తున్నాను. కానీ నేను లోపల మాత్రం ఏకాంతంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. నా మనసులోని ఏ ఆలోచనలు లేవు. ఉప్పులోన ఉన్నా నేను ఏకాంతంగానే ఉన్నాను అని అంటారు. అప్పుడు గురువు, నాయన, మనం బయటికి మాట్లాడిన మాటలన్నీ కూడాను రోజు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటికి మనం మాట్లాడలేము. లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడాను కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడతాము. మనం ఎదుటివారు చెప్పేది విను. ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం. దీనివల్ల మన విలువైన శక్తి, సమయం రెండు వ్యర్థమైపోతాయని చెప్పాడు. ఇంకా ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తాడు. చూడండి, ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతారో, ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారో, అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి.
ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని కూడా నష్టపరుస్తాయి అని చెప్తారు. ఇక ఆ దంపతులు తమ తప్పులు తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ అతిగా మాట్లాడడం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయని. ఓకేనా, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. మా కిట్టీ పార్టీ ఫ్రెండ్స్ మేము ఎలా ఎంజాయ్ చేసామో అది కూడా కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నా షార్ట్స్ కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై. ఇదిగో ఫ్రెండ్స్, అయిపోయింది. అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తారు, లాస్ట్లో డబ్బులు కలెక్ట్ చేసి ఇస్తారనమాట. ఎవరు గెలిచారో వాళ్ళకి ఆ డబ్బులు అందరూ ఒకళ్ళు కలెక్ట్ చేసి ఒకడు రాసి అందరూ కరెక్ట్గా లెక్కలు చూసుకొని జాగ్రత్తగా ఇస్తూ ఉంటారు. ఇదండి ఇవాళ నా వీడియో. ఎలా ఉందంటారు చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్లు కామెంట్లు చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి తప్పకుండా అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.